గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మోస్ట్లీ పాజిటివ్గానే ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్. గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు ఈ మండే మార్నింగ్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. సో గ్లోబల్ క్యూస్ ఆర్ సపోర్టివ్. ఒక బిగ్ వీక్ మన ముందుంది ఈ వారంతో. పార్లమెంట్ ఎన్నికల 7వ దశ కూడా ముగుస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ శనివారం వస్తాయి. ఆ ఎగ్జిట్ పోల్స్కు రియాక్షన్ మనకు మండే జరుగుతుంది. సో ఫ్రైడే కొంత నెర్వస్నెస్ బహుశా మనం చూస్తాం, ఎందుకంటే 7th ఫేజ్ ఎగ్జిట్ పోల్స్ వీటన్నిటి కారణంగా పొజిషన్స్ లైటెన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు మండేకి ముందర. లాస్ట్ వీక్ మన మార్కెట్స్ నిఫ్టీ 2.2% లాభంతో అవుట్ పెర్ఫామ్ చేసిందని చెప్పాలి గ్లోబల్ మార్కెట్స్ని. మెజారిటీ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ మనకు లాస్ట్ వీక్ నాస్డాక్ ఫర్ ఇన్స్టెన్స్ 1% అప్, ఇన్స్పైట్ ఆఫ్ ఎన్విడియా ఇదంతా ఉన్నా కూడా. డౌ జోన్స్ అయితే 2.3% డౌన్. సో మన మార్కెట్స్ అంతకుముందు అండర్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్యాచప్ చేసే ప్రయత్నం చేశాయి, ఇంక్లూడింగ్ నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ ఇవన్నీ కూడా. మరొక అంశం కూడా చోటు చేసుకుంది ఫ్రైడే రోజు. షార్ట్ పొజిషన్స్ భారీగా తగ్గాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒకనొక దశలో 2.5 లాక్స్ 18th ఆ సమయంలో 2.5 లాక్స్ షార్ట్ కాంట్రాక్ట్స్తో ముందుకు వెళ్ళారు. వాటిని 98,000 తగ్గించుకున్నారు. చివరికి ఫ్రైడే వచ్చేసరికి 15,000 కాంట్రాక్ట్స్కి ఒక ఎక్స్ట్రీమ్ షార్ట్ పొజిషన్స్ నుంచి ప్రస్తుతానికి దాదాపుగా న్యూట్రల్ అన్న పరిస్థితికి వచ్చారు. మేబీ ఈ వారంలో లాంగ్ పొజిషన్స్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు మనం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అందుకనే మనకు నిఫ్టీ రికార్డు స్థాయికి వచ్చేసింది. ఇక మార్కెట్స్ అయితే మిగతా దేశం సంగతి పక్కన పెడితే మార్కెట్లు అయితే నిర్ధారణకు వచ్చేసాయి. మోడీ 3.0 రాబోతోంది. మోదీ ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ మోదీకి 3వసారి కూడా అధికారం దక్కబోతోంది అని మార్కెట్స్ ఊహించాయి. కాకపోతే బీజేపీకి 270 వస్తాయా, 300 వస్తాయా, లేకపోతే ఇంకా ఎక్కువ వస్తాయా, ఇవన్నీ వేరే విషయాలు. కానీ ఈవెన్ బెట్టింగ్ మార్కెట్స్లో కూడా ది బెట్స్ హ్యావ్ నౌ ఇంప్రూవ్డ్ టువర్డ్స్ ది ఎన్డీఏ విక్టరీ. సో ఇది మనకు కనిపిస్తున్న అంశం. సో బ్యాంక్స్లో ఒక అండర్ ఓనర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎఫ్ఐఎస్ ముఖ్యంగా, ఎందుకంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లాస్ట్ 2 డేస్లో 3,000 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ పైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు మనకు ట్రేడ్ అవుతోంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి చాలా చాలా కలిసి వచ్చే అంశం. సో అందుకనే బ్యాంక్ నిఫ్టీ మనకు లాస్ట్ వీక్ మోర్ దాన్ 2% నష్ట లాభపడింది. నిఫ్టీ బ్యాంక్ 2% లాభపడింది లాస్ట్ 7 సెషన్స్లో. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.75%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.48%, నిఫ్టీ 2.47% ఆర్ 550 పాయింట్స్ లాస్ట్ 7 సెషన్స్లో నిఫ్టీ గెయిన్ చేయగలిగింది. ఎందుకు అంటే ఒకటి ఎఫ్ఐఐ సెల్లింగ్ తగ్గింది. అఫ్కోర్స్ ఫ్రైడే కూడా వాళ్ళు అమ్మారు సుమారుగా 950 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మారు. కానీ డిఐఎస్ 2,300 క్రోర్స్ కొన్నారు. కాబట్టి నెట్ నెట్ బయింగ్ సైడే ఉంది ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. బ్యాంక్స్లో ఇప్పుడు ఈ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బహుశా ఈ వారంలో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి చేరే అవకాశం ఉంది. అది ఇవాళ, రేపు, 2-3 రోజుల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 48,832 ఏదైతే ఉందో రిట్రేస్మెంట్ లెవెల్, దానిపైన క్లోజ్ అయింది నిఫ్టీ బ్యాంక్. అండ్ రెసిస్టెన్స్ 49,334 దగ్గర, సపోర్ట్ వచ్చేసి 48,332 దగ్గర కనిపిస్తున్నాయి. అండ్ 50K బహుశా ఈ వారంలో మనం చూడబోతున్నాం. క్లోజింగ్ బేసిస్లో కాకపోయినా ఇంట్రాడేలో ఒక 50K మార్క్ అయితే చూస్తాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. సో లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇప్పుడు అనుకున్నాం మనం సాటర్డే రోజు జరుగుతాయి. ఆ రోజే ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. సో అది ఒక ఫ్యాక్టర్ టు వాచ్ మార్కెట్లో. గ్లోబల్ క్యూస్, టెక్నికల్ సెటప్ అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ తగ్గడం, అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది ఈ వారంలో మనకు, అది కూడా మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో ఇది కూడా చాలా కీలకమైన అంశం. అండ్ జీడిపి డేటా కూడా వస్తుంది, ఇండియన్ జీడిపి డేటా, కొంత ఐపీఓ యాక్షన్ ఉంది. సో ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. రిజల్ట్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దివీస్ ల్యాబొరేటరీస్ రిజల్ట్. చాలా ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఆఫ్టర్ సో మెనీ క్వార్టర్స్ ఇది మనకు అనిపించింది. ఎక్సలెంట్ క్వార్టర్ వచ్చింది దివీస్ రిజల్ట్. అలాగే అరబిందో ఫార్మా రిజల్ట్స్ బాగా వచ్చాయి. దివీస్ అయితే చాలా, ఐ థింక్ 6-7 క్వార్టర్స్ తర్వాత మళ్ళీ 30% ప్లస్ మార్జిన్స్ చూసాం. అరబిందో రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. ఎన్టీపీసీ
ఎక్సలెంట్ రిజల్ట్స్, రిజల్ట్స్ ఓకే అనిపించాయి కానీ కామెంటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2.8 GW ఆఫ్ థర్మల్ పవర్ని వాళ్ళు కమిషన్ చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ న్యూ ఆర్డర్ టార్గెట్ 15 GW అనౌన్స్ చేశారు. సో దిస్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్. అండ్ JSW ఇన్ఫ్రా, టాటా టెక్నాలజీస్, ఇరేడా, ఈ మూడింటిని ఫుట్సీ ఇండెక్స్లో యాడ్ చేస్తున్నారు. సో ఈ స్టాక్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, ముఖ్యంగా ఇరేడాని, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ దీన్ని. అలాగే ఆర్కే స్వామి Q4 నెంబర్స్ స్ట్రాంగ్గా వచ్చాయి, పిఎన్సీ ఇన్ఫ్రా మంచి నెంబర్స్ వచ్చాయి, సుజలాన్ ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ చూసాం, శైలి ఇంజనీరింగ్, యాఫిల్, ఆంధ్రా పెట్రో, ఈ చాలా కాలం తర్వాత ఈ కంపెనీ కూడా పెర్ఫామ్ చేసింది చివరికి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ఎర్నింగ్ సీజన్ కొనసాగుతుంది. అండ్ Q4 వీక్గా ఉన్న మాత్రం పెరాస్ డిఫెన్స్, నజారా టెక్నాలజీస్, గ్లెన్ మార్క్ ఫార్మా, ఇవి మనకు నెగిటివ్గా ఉన్న నెంబర్స్. అండ్ అదాని పోర్ట్స్ కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, సెన్సెక్స్ నుంచి విప్రోని తొలగించి అదాని పోర్ట్స్ను యాడ్ చేయబోతున్నారు. సో ఇది ఒక మంచి పరిణామం అదాని పోర్ట్స్కి సంబంధించి. ఇక ఆప్షన్స్ డేటా కనుక మనం చూస్తే 23,000 కాల్లో, అలాగే 22,900 పుట్లో కూడా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మేబీ 22,700-22,800 అలాగే అప్సైడ్ 23,200 ఈ రేంజ్లో నిఫ్టీ ఈ వారంలో కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సపోర్ట్ లెవెల్స్ బాగా దూరంగా ఉన్నాయి కాబట్టి ఒక బుల్లిష్ అవుట్లుక్నే ఈ వారం మనం మార్కెట్ సంబంధించి ఆశించవచ్చు, ఊహించవచ్చు. సో ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏంటి ఈ వారం చాలా కీలకమైన వారంగా భావించాలి, ఎగ్జిట్ పోల్స్కి ముందు రాబోయే వారం కాబట్టి ఏ విధంగా చూస్తున్నారు మార్కెట్ డైరెక్షన్ని? వెరీ ఇంపార్టెంట్ వీక్ అండి, ఎందుకంటే వాలటిలిటీ కూడా హైగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన అనమాట ఇటు మంత్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది, ప్లస్ అనమాట వీకెండ్లో ఎలక్షన్స్ అయ్యి అనమాట మనకి సాటర్డే తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి దాని ఇంపాక్ట్ వచ్చే సోమవారం ఉంటుంది కాబట్టి వీకెండ్ ఫ్యాక్టర్ తోటి శుక్రవారం నాడు ఎంతమంది ధైర్యంగా క్యారీ ఓవర్ చేస్తారు పొజిషన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ సిరీస్లో జూన్ సిరీస్లో చాలా ధైర్యం చేసే పొజిషన్లు తీసుకోవాలి కానీ తొందరపడి పొజిషన్స్ తీసుకోవడం కూడా అడ్వైజబుల్ కాదని చాలా మంది చెప్పడం కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక డెఫినెట్లీ మార్కెట్ ఒక న్యూ ఆర్బిట్లోకి వచ్చింది, అన్చార్టెడ్ టెరిటరీలోకి నిఫ్టీ మూవ్ అయింది. ఎందుకంటే 23,000 వీక్ మధ్యలో టచ్ అవటం కూడా చూసాం మొన్న, మేబీ ఇవాళ 23,000 పైన ఓపెన్ అయ్యే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయడం, ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అనమాట ఇఫ్ నాట్ క్యాష్ సెగ్మెంట్లో. అయితే క్లియర్లీ ఏదైతే మొమెంటం లాస్ట్ ఫ్యూ డేస్ లో వచ్చిందో వీ షుడ్ అట్రిబ్యూటెడ్ టు HDFC బ్యాంక్ అనమాట. ఎందుకంటే HDFC బ్యాంక్ ఏ విధంగా క్యాప్చర్ చేసింది టాప్ పొజిషన్ అనేది అనమాట, ఈవెన్ శుక్రవారం నాడు కూడా దాదాపు 1.6% అనమాట HDFC బ్యాంక్ పెరగటం, దాని వెనకాల యాక్సిస్ బ్యాంక్ లాంటిది కూడా అనమాట ఓటం మనం చూసాం కాబట్టి ఏ సెక్టార్ ఇప్పుడు లీడ్ చేస్తుంది ఇక్కడ నుంచి మార్కెట్ అనుకుంటే మాత్రం నేను అనుకుంటాను వన్ సింగిల్ సెక్టార్ లీడర్షిప్ తీసుకోండి, స్టాక్స్ వైజ్ లీడర్షిప్ ఉండొచ్చు, మేబీ రిలయన్స్ తిరిగి బ్యాక్ ఇన్ యాక్షన్ వస్తుందా, ఎందుకంటే లాస్ట్ వీక్ చూసాం అదాని గ్రూప్ కంపెనీస్ ఏ విధంగా యాక్షన్ లో ఉండేది అని అనమాట. కాబట్టి ఈ వారం మరి సేమ్ అదాని గ్రూప్ స్టాక్స్ అంతా పెర్ఫామ్ చేస్తాయంటే కన్సల్టేషన్ ఎక్కువ ఉంటుంది కానీ పెర్ఫార్మెన్స్ కంటే కూడా అనుకుంటున్నాను కాబట్టి మేబీ లీడర్షిప్ FMCG కంపెనీస్కో, ఫార్మా కంపెనీస్కో, ఆర్ ఈవెన్ రిలయన్స్ లాంటి స్టాక్ లీడర్షిప్ తీసుకుని ముందుకు తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. అయితే ఆటో స్టాక్స్ కూడా అనమాట క్లియర్లీ హైయర్ లెవెల్ సస్టైన్ అవుతున్నాయి అండ్ మూవ్స్ కూడా అడప తడప స్ట్రాంగ్ మూవ్స్ కూడా చేస్తున్నాయి. ఈశ్వర్ మోటార్ లాంటిది మొన్న ఎట్లా జంప్ అయిందో కూడా చూసాం లో లెవెల్స్ దగ్గర నుంచి అనమాట. కాబట్టి మార్కెట్ నేను అనుకోవటం ఇప్పుడు రాజకీయం ఒక్కటే తెర మీద ఉంది, అదొక్కటే, గ్లోబల్ క్యూస్ అంటామా పెద్దగా లేవు. మేబీ Q4 GDP నెంబర్స్ వస్తాయి, మార్జినల్లీ కొంచెం తక్కువ అని అనుకుంటున్నారు కానీ అది డిస్కౌంట్ చేసేసింది మార్కెట్. రూపీ కూడా చూసాం దాదాపు 2 నెలల అలాగే గరిష్ట స్థాయికి అనమాట, దాదాపు స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది అనమాట, 83.09 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఎంత స్ట్రాంగ్ గా రూపీ క్లోజ్ అయిందంటే ఇండికేషన్ మేబీ బికాస్ గవర్నమెంట్ తిరిగి వస్తుంది కాబట్టి అనమాట కాస్త కాన్ఫిడెన్స్ పెరిగింది అని చెప్పేసి కూడా అది ఇండికేషన్ అని చెప్పేసి అని అన్నారు. ఏదైతే లాస్ట్ వీక్ RBI స్టెప్ ఒకటి ఏదైతే కనుక ఒక మంచి బూస్టర్ డోస్ ఇచ్చిందో 2.12 lakh crore డివిడెండ్ అనమాట గవర్నమెంట్ కి ఇచ్చి, మేబీ అది రేటింగ్ ఇంపాక్ట్ కూడా ఇక నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఉంటుందని ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనుకుంటున్నాయి. కాబట్టి నేను అనుకోవటం ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు రేంజ్ బౌండ్ ఉండి రూపాయి ఇదే విధంగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఆర్ ఈవెన్ రేంజ్ బౌండ్ ఉన్నా కూడా అనమాట
నేను అనుకోవటం ఇండియన్ మ్యాక్రో నెంబర్స్ అనమాట ఫారినర్స్ ని అట్రాక్టివ్ చేస్తాయి. పోస్ట్ ఎలక్షన్స్ అనమాట మేబీ ఒక నీజర్క్ రియాక్షన్ ఉన్నా కూడా మార్కెట్ మళ్ళా ఒక స్ట్రాంగ్ బుల్ ఆర్బిట్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటాను. అయితే ఇప్పుడు అర్నింగ్ సీజన్ దాదాపు అయిపోయింది, ఇంకో జస్ట్ 2-3 డేస్ అనమాట. బై అండ్ లార్జ్ కంపెనీస్ అన్నిటి కూడా మేజర్ కంపెనీస్ అన్ని అర్నింగ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. వన్స్ అర్నింగ్ సీజన్ అయిపోయిన తర్వాత ఇక మనకు ఉన్నదల్లా అవుట్కమ్ జనరల్ ఎలక్షన్స్, అది కూడా వీకెండ్ లో అయిపోతే నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా ఇక బడ్జెట్ పైన ఉంటుంది. ఆల్రెడీ కొంత రూమర్స్ స్టార్ట్ అవుతున్నాయి బడ్జెట్ లో ఈసారి ఏదైతే కనుక అడప తడప ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా అనమాట కపుల్ ఆఫ్ వేగ్ స్టేట్మెంట్స్ రావటం అనమాట దట్ ఆప్షన్ వాల్యూమ్ రెక్లెస్ స్పెక్యులేషన్ పెరుగుతుంది బాగా అని చెప్పేసి సేబీ చీఫ్ అయితే కంటిన్యూస్ గా కూడా చెప్తున్నారు. మేబీ అది తగ్గించడానికి ఇండైరెక్ట్ స్టెప్ ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లోనే చేంజెస్ తీస్తే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది, ఎందుకంటే దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ విచ్ మార్కెట్ హాస్ ఇగ్నోర్డ్. బట్ అది ఆలోచించాల్సింది పోస్ట్ బడ్జెట్ కానీ ఇప్పుడు తొందర ఏమీ లేదని చెప్పేసి అంటాను. ఇప్పుడు క్లియర్లీ మనం చూస్తే గనక కీలకమైన ఈ వారానికి స్టార్టింగ్ లో చూస్తే 22,950 అనేది కీలకమైన లెవెల్ అనమాట. దానిపైన ఉన్నంతసేపు భయపడాల్సిన అవసరం లేదు, సస్టైన్ అవుతుంది ఇండెక్స్ అనమాట. దాని కింద ఉంటే మాత్రం స్లైట్ వీక్నెస్ వచ్చి 22,800 వరకు స్లైడ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందని అనుకుంటుంది. బట్ లాంగ్ పొజిషన్స్ కూడా చూస్తే కాల్స్ అనమాట ఎక్కువగా 23,100-23,200 దగ్గర ఉన్నాయి, కాబట్టి 23,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, విచ్ ఇస్ అగైన్ న్యూ హై. హై కింద చూడాలి, హైస్ కొత్తగా టచ్ అవుతున్నప్పుడు ఈ రెసిస్టెన్సెస్ బట్ ఫర్ కామన్ అని చెప్పేసి నేను అంటాను. అయితే పీసీఆర్ఆర్ పెద్దగా చేంజ్ లేదు, 1.14 దగ్గర ఉంది అనమాట, కొంచెం తగ్గింది, పెద్ద నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అది అయితే క్లియర్లీ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అయితే లాస్ట్ వీక్ ఒక నెగిటివ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, బుల్ మార్కెట్ రోజు కూడా అనమాట మార్కెట్ బ్రేక్ నెగిటివ్ గా ఉంటుంది చూసాం కపుల్ ఆఫ్ డేస్. అంటే బ్రాడర్ మార్కెట్స్ అండర్ పెర్ఫామ్ చేసినాయి, నిఫ్టీ సెన్సెక్స్ 2% పైన పెరిగిన, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% పెరగటం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా క్లోజ్ అవటం కూడా చూసాం. అంటే కాస్త భయపడుతున్నారు ఇక్కడ, మార్కెట్ బ్రేక్ ఇంప్రూవ్ అయితే గనక మోర్ ఎగ్జోబరెన్స్ వస్తుంది, ఇంప్రూవ్ కానంత సేపు మాత్రం నేను అనుకోవటం ఇట్స్ ఓన్లీ బిగ్ హెచ్ఎన్ఐ ప్లే అవుతుంది అనమాట, ఇన్స్టిట్యూషనల్ ప్లే అవుతుంది మార్కెట్. స్పెక్యులేటివ్ లాంగ్స్ కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చినాయి, కోరమండల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, బయోకాన్ అనమాట నవీన్ ఫ్లోరోలో కూడా పొజిషన్స్ బిల్డప్ అయినాయి స్పెక్యులేటివ్ లాంగ్స్ అనమాట. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఇటు ఇండిగోలో, జిఎన్ఎఫ్సి, గోడ్రేజ్ ప్రాపర్టీ, టాటా కెమికల్స్, జూబిలెంట్ ఫుడ్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి, అది అబ్జర్వ్ చేయాలి. డెలివరీస్ ఎక్కడ పెరిగినాయి అంటే కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, గోడ్రేజ్ కన్స్యూమర్, జైడస్ లైఫ్. జైడస్ లైఫ్ హైస్ లో కూడా బాగా డెలివరీస్ పికప్ అవుతున్నాయి, అబ్జర్వ్ చేయాల్సిన కౌంటర్ అని చెప్పేసి అంటాను. మేబీ నెక్స్ట్ 3-6 మంత్స్ లో స్టాక్ 1300-1400 వెళ్ళినా కూడా నేను సర్ప్రైజ్ కాను. బ్యాన్ లిస్ట్ లో యాజ్ యూజువల్ అనమాట కొత్తగా యాడ్ అయింది బయోకాను, జిఎన్ఎఫ్సి, వోడాఫోన్ అనమాట. కానీ బ్యాన్ నుంచి బయటకు కూడా చాలా వచ్చేసినాయి, ఎందుకంటే ఇక సెటిల్మెంట్ దగ్గరకు కూడా వచ్చింది కాబట్టి. ఆదిత్య బిర్లా క్యాపిటల్, బలరాంపూర్ చిని, ఐఎక్స్, మెట్రోపాలిస్, జి బయటకు వచ్చేసినాయి. ఏ స్టాక్స్ అయితే బయటకు వచ్చినాయో వాటిలో ఇవాళ కాస్త స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా ఉండొచ్చు. మేబీ ఏబి క్యాపిటల్, ఐఎక్స్ లో ఆ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉంటుందా అలాంగ్ విత్ జి అని చెప్పేసి కూడా అంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, గొప్పగా భయపడాల్సింది లేదు. ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే కూడా వాల్యూమ్స్, ప్రాఫిట్ బుకింగ్ ఎట్లా అవుతుందనే చూడాలి. మొన్న మంచి నెంబర్స్ ఇచ్చిన బికాజీ హై లెవెల్స్ దగ్గర నుంచి ఎట్లా కరెక్ట్ అయింది, దాదాపు 10% ఓపెన్ అయ్యి అనమాట, అక్కడి నుంచి ఓన్లీ 2-3% గెయిన్స్ తోటి క్లోజ్ అవటం చూసాం. అట్లా చాలా స్టాక్స్ శుక్రవారం నాడు అనమాట హైస్ దగ్గర నుంచి అనమాట కరెక్ట్ అవటం కూడా చూసాం. కాబట్టి డెఫినెట్లీ కాస్త డిస్ట్రిబ్యూషన్, ప్రాఫిట్ బుకింగ్ కూడా క్యాష్ గ్రూప్ స్టాక్స్ లో అవుతుంది అనేది కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఊరికినే ఎలా మీరుతోటి కొంటం మాత్రం చేయకూడదు, రిజల్ట్స్ బాగున్నా కూడా ఆచి తూచి విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ ఏ స్టాక్స్ లో అయితే ఉందో ఆ స్టాక్స్ ఏ పికప్ చేసుకుని కూడా ఇన్వెస్టెడ్ గా ఉండమని చెప్పేసి అంట. ఓకే, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి బిట్స్ పిలానీకి ఎటువంటి విశిష్టత ఉందో అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకి బిట్స్ పిలానీ టాప్ ప్రయారిటీలో ఉంటుంది. సో హైదరాబాద్లో కూడా బిట్స్ పిలానీకి ఒక క్యాంపస్ ఉంది, మనందరికీ తెలిసిందే. అయితే ప్లేస్మెంట్స్లో బిట్స్ దుబాయ్ ఇప్పుడు దుబాయ్ క్యాంపస్ అగ్రశ్రేణిలో ఉందని, అగ్ర భాగంలో ఉందని బిట్స్ పిలానీ దుబాయ్ ప్రతినిధులు చెప్తున్నారు. సో ప్రతి సంవత్సరం 2 ప్లేస్మెంట్ సీజన్స్ ఉంటాయి ఈ
బిట్స్ పిలానీ క్యాంపస్లో, దుబాయ్ క్యాంపస్లో. అలాగే ఒక సెమిస్టర్ పూర్తిగా ఇండస్ట్రీలో పనిచేసేందుకే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్నారు. అండ్ 2 నెలల ముందుగానే ప్లేస్మెంట్ షెడ్యూల్కి 2 నెలల ముందుగానే కంపెనీస్ని అప్రోచ్ అయ్యి ఆ కంపెనీస్ ద్వారా ఒక జాబ్ ప్లేస్మెంట్స్ మేళాని నిర్వహిస్తున్నారట. దాంతో ఒక మంచి అడ్మిషన్స్తో పాటు ప్లేస్మెంట్స్లో కూడా మేము ముందుకు దూసుకువెళ్తున్నాం అంటూ బిట్స్ దుబాయ్ ప్రతినిధులు చెప్తున్నారు. నిన్న ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళకి సంబంధించిన ఈ అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం ఇప్పుడు మనం. ఆ సందర్భంగా ప్రతినిధులు TV5తో మాట్లాడారు. బిట్స్ దుబాయ్ మేనేజ్మెంట్ ప్రతినిధులు మనతో మాట్లాడడం జరిగింది. ఆ బైట్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి సంవత్సరానికి 50 స్టూడెంట్స్ బిట్స్ ప్లాన్ దుబాయ్కి వచ్చి అక్కడ చదువుకోవడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్ దుబాయ్లోనే ప్లేస్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ ఒక 20% 30% స్టూడెంట్స్ వాళ్ళు హైయర్ స్టడీస్కి పోవడం జరుగుతుంది. తర్వాత 10-15% స్టూడెంట్స్ వాళ్ళ బ్యాక్ హోమ్ వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ చేయడానికి ఇండియాకి వచ్చి పేరెంట్స్ బిజినెస్ చేసుకుంటున్నారు. బిట్స్ ప్లానీ దుబాయ్ క్యాంపస్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. బిట్స్ ప్లానీ దుబాయ్ క్యాంపస్లో BSF అని చెప్పేసి బిట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ చేస్తాము. ఓకే, దిల్ TMT స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. క్రాంతి గారు, సో చాలా కీలకమైన వారంలో ప్రవేశించాం. ఈ వారంలో మనకు ఎగ్జిట్ పోల్స్ డేటా వీకెండ్లో వస్తుంది. ఆఫ్కోర్స్ నెక్స్ట్ వీక్కే మనం మండేనే రియాక్ట్ అవుతాయి మార్కెట్స్ దానికి. కానీ ఈలోగా ఈ డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్లో హైటెండ్ యాక్టివిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. PSU స్టాక్స్, బ్యాంక్స్, ఈ డిఫెన్స్, రైల్వేస్, అంటే ఇండియా గ్రోత్ స్టోరీ మీద ఆధారపడిన కంపెనీలు ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీల స్టాక్స్లో ఎక్కువగా కొనుగోళ్ళు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సో ఏంటి మీ ఫేవరెట్స్ ఏంటి వీటిలో? వసంత్ గారు, ఆల్ బై అండ్ లార్జ్ ఆల్ దీస్ కంపెనీస్లో మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఇంజనీరింగ్ స్టాక్స్లో కూడా ఇన్వెస్టర్స్ కనుక ఒక IAS ఉంచితే వసంత్ గారు బాగా ఉంటుంది. ఈ స్టాక్స్ అన్ని ర్యాలీ అయిపోయినాయి వసంత్ గారు. అంతా మెజారిటీ ఆఫ్ ద న్యూస్ అంతా డిస్కౌంట్ అయ్యింది. ఇంకా లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఒకసారి అఫీషియల్గా ఒక స్పైక్ చూడడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ప్రస్తుతం అయితే వసంత్ గారు ఇమ్మీడియట్గా జంప్ చేసి పొజిషన్ బిల్డప్ చేయాల్సిన అవసరం అయితే లేదు వసంత్ గారు. కొంచెం వెయిట్ చేయండి, క్లారిటీ రానియండి. ప్రాబబ్లీ ఒక స్పాట్స్ అనేవి ఉంటాయి, వచ్చిన తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది వసంత్ గారు. అందువల్ల ఈ టైంలో ఒకసారి పొజిషన్స్ చూసుకుంటా పొజిషన్ లైట్నింగ్ చేసుకుంటే మంచిది కింద చూడాలి వసంత్ గారు. అంటే అన్లెస్ ఏదన్నా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ లోకి వెళ్దామంటేనే ఏదైనా పొజిషన్స్ బిల్డప్ చేసుకోవాలి. ట్రేడర్స్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవద్దు, లైటెన్ చేసుకోవాలి. ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. కోర్ పోర్ట్ఫోలియోస్, కోర్ పోర్ట్ఫోలియోస్లో వసంత్ గారు ఇమీడియట్గా జంప్ చేయాల్సిన అవసరం అయితే లేదు వసంత్ గారు. ఎందుకంటే మనకి ఒకసారి ఎలక్షన్ రిజల్ట్ జంప్ చేయొచ్చా? ఐ మీన్ రిజల్ట్ తర్వాత డెఫినెట్ గా ఒక ర్యాలీ అనేది ఉంటుంది వసంత్ గారు. మనకి మేజర్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే లాస్ట్ 45 డేస్ లో మనకి పాలసీ మేకింగ్ డెసిషన్స్ ఏమీ లేవు. మనమంతా గ్లోబల్ క్యూస్. నెక్స్ట్ ఏంటంటే ఈ పోల్ రిజల్ట్స్ ఏ రకంగా ఉండే సీట్స్ యొక్క మెజారిటీ యొక్క యాంటిసిపేషన్ మీద మనం ఈ మార్కెట్ ర్యాలీ అంతా విట్నెస్ చేసాం. కానీ ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి పాలసీ మేకింగ్ ఏదైతే ఫండమెంటల్ డెలివరీ ఉంటుందో, ఆ కొత్త ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉంటారు, ఏ రకంగా మార్కెట్స్ యొక్క ఎర్నింగ్స్, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు తీసుకునే డెసిషన్స్ మార్కెట్ యొక్క ఎర్నింగ్స్ మీద ఏ రకంగా ప్రభావితం చూపిస్తాయి, ఇవన్నీ ఫ్యాక్ట్స్లోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట ఒకసారి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అందువల్ల ఇన్వెస్టర్స్ స్లోగానే పొజిషన్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. బహుశా ఒక లేదండి నేను పొజిషన్ బిల్డప్ చేసుకుంటాను అంటే ఒక 100 రూపీస్ క్యాపిటల్ ఉంటే 20 రూపీస్లో పొజిషన్ బిల్డప్ చేసుకోమని చెప్తాను. ఇమీడియట్ 100 రూపీస్ అయితే ఇమీడియట్ జంప్ చేసి కొనమని అయితే చెప్పను వసంత్ గారు. ఇప్పుడు ఏంటి మీరన్న ఇంజనీరింగ్ సెక్టర్లో ఎటువంటి స్టాక్స్ అనుకూలంగా ఉన్నాయి వసంత్ గారు? ఏదైతే ఇండస్ట్రీస్కి మనకి కమిన్స్ ఇండియా లాంటి స్టాక్స్ అని బాగా ర్యాలీ అయినాయి వసంత్ గారు. పర్లేదు చెప్పండి, కొంచెం ధైర్యం చేస్తాం మేము, మీరు భయపడద్దు. లక్ష్మీ మెషిన్ వర్క్స్, లేకపోతే కనుక
ఈ స్టాక్స్ అన్ని వసంత్ గారు బాగా ర్యాలీ అయి ఉన్నాయి. అందువల్ల స్లోగా వెళ్ళమని చెప్తాను, స్టాక్ స్పెసిఫిక్ నేను స్లోగా చెప్తాను వసంత్ గారు. ఓకే ఓకే సరే. కమిన్స్, లక్ష్మీ మిషన్ వర్క్స్, ఈ రెండు పేర్లు వచ్చేసాయి మాకు. అండ్ అడవడం లేదు, ఇప్పుడు క్రాంతి గారు అన్నట్లుగా స్లోగా కొద్ది కొద్దిగా టిప్స్ కోసం వెయిట్ చేస్తే మంచిది. లేదు, మేము ముందుగా పొజిషన్స్ బిల్డ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఒకవేళ మార్కెట్లో ర్యాలీ ఫోర్త్ తర్వాత వచ్చిందే అనుకోండి, అప్పుడు ఏంటి మిస్ అయిపోతాం కదా అని అనుకునే వాళ్ళకి ఈ సలహాలు చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ ఇప్పుడు క్రాంతి గారు అన్నట్లుగా అంతా అయిపోనిద్దాం, ఎందుకు ముందే ఎందుకు రిస్క్ తీసుకోవటం, జాగ్రత్తగా ఉందాం అనుకుంటే సరే, అది అదొక ధోరణి. సో ఈ రెండు ధోరణిలో ఏది కరెక్ట్ అవుతుందనేది మనకు రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది. మార్కెట్లో పెద్ద ర్యాలీ వచ్చింది అనుకోండి, అనుకోని విధంగా ఎక్కువ సీట్లు రావటం, లేకపోతే మార్కెట్ ఇంకేం లేదు కదా రిస్క్ వచ్చేసింది కదా గవర్నమెంట్ అన్న ఉద్దేశంతో పెరిగితేనో, అది ఒక పద్ధతి. లేదు తగ్గింది అనుకోండి, ఏదో నెగిటివ్ డెవలప్మెంట్ వచ్చో, లేకపోతే ఇంకేమైనా అయిపోయింది కదా ఇప్పట్లో ఏమి ఈవెంట్ లేదు కదా అన్న ఉద్దేశంతో సెల్లింగ్ వచ్చినా కూడా అది ఇది ఈ రెండింటిలో ఏది జరుగుతుందంటే ఎవరూ చెప్పలేం. సో ఇది జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. అండ్ రాజేష్ పాలియో గారు ఏం చెప్తున్నారు, గ్రాఫిక్స్ రాలేదు అందుకని ఈ సోదంతా చెప్తున్నాను నేను. వచ్చేసాయి. బై హిందుస్థాన్ కాపర్ టార్గెట్ 385, స్టాప్ లాస్ 364. అలాగే గెయిల్ కూడా కొనమంటున్నారు ట్రేడింగ్ కోసం, 212 రూపాయల టార్గెట్తో స్టాప్ లాస్ 199. బయోకాన్ కొనమంటున్నారు 335 టార్గెట్, 312 రూపీస్ స్టాప్ లాస్. ఈ మూడు కూడా రాజేష్ గారి సలహాలు, హిందుస్థాన్ కాపర్, గెయిల్, బయోకాన్ మూడు కూడా బయింగ్కి మాత్రమే రికమెండ్ చేస్తున్నారు, నాట్ ఫర్ సెల్లింగ్. ఓకే, కనిపిస్తున్నాయి నెంబర్స్, 23,158 పాజిటివ్ ఓపెనింగ్నే మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత పాజిటివ్ ఓపెన్, 23,038 ఈ లెవెల్ దగ్గర మనకు నిఫ్టీ క్లోజ్ అయింది. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 80 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 130 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఇలాగ కాలర్స్ని మెయిల్స్ని తీసుకుందాం. హలో 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 నమస్తే, అడగండి. సార్, నా పేరు ఎంవి సుబ్రహ్మణ్యం, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి సార్. నాది నేను మొన్న ఏప్రిల్ 2nd week నుంచి కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక 25 షేర్లు మధ్య మధ్యలో కొంటున్నాను సార్, 5000 లాగా 11-55 యావరేజ్ లో కొన్నాను ఒక 5 షేర్లు. అలాగే హిందుస్థాన్ 20 నాటికి కూడా ఒక 12 షేర్స్ 37-45 ఉన్నాయి సార్. నా దగ్గర ఏంటంటే సార్, ఐసిఐసి సెక్యూరిటీస్ చాలా కాలం నుంచి ఉన్నాయి సార్, 610 యావరేజ్ లో ఉన్నాయి అవి. అవి అందేసి ఇరవై నాటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను సార్. నా ఆలోచన మంచిదేనా కొద్దిగా కుటుంబరావు? ఐసిఐసి సెక్యూరిటీస్ అమ్మేసి హెచ్ఏఎల్ కొచ్చిన్ షిప్ యార్డ్ లోకి పూర్తిగా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? ఫ్రాంక్ గా చెప్పాలంటే అవ్వచ్చండి, డౌట్ ఏం లేదు. ఎందుకంటే బట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో ఏదైతే కనుక మర్జర్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రపోజ్ చేసిందో దానిపైన ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి. మళ్ళా లేదు, కాస్త బుక్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చొప్పున కనుక బైబ్యాక్ కానీ మర్జర్ ప్రైస్ కానీ పెంచితే ఏమన్నా మంచి రిటర్న్స్ వస్తాయి అనేది మాత్రం చెప్పటం కొంచెం క్వశ్చన్. అంత పెద్ద ఈవెంట్ ఓవర్ హ్యాంగ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ కొంచెం రిస్కీగా ఈ టైం అప్పుడు షిఫ్టింగ్ అవటం అవుతుంది. కానీ బట్ ఓవరాల్ గా నేను అనుకోవటం కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ హెచ్ఏఎల్ కానీ అటు పెర్ఫార్మెన్స్ కానీ అటు విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ కానీ అటు ఫ్యూచర్ కానీ చూస్తూ ఉంటే కనుక దే ఆర్ మచ్ బెటర్ బెట్ దాన్ ఈవెన్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఆర్ పోస్ట్ మర్జర్ ఐసిఐసిఐ బ్యాంక్ అంటే కూడా బెటర్ బెట్ అవుతాయి అని చెప్పేసి అన్నట్టు. షిఫ్ట్ కావచ్చు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నుంచి ఈ డిఫెన్స్ స్టాక్స్ కి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. నా దగ్గర జ్యోతి ల్యాబ్స్ అండి, 4 షేర్లు 430 రూపీస్ లో. ఏదండి? జ్యోతి ల్యాబ్స్ అండి. జ్యోతి ల్యాబ్స్, ఓకే. 4000 షేర్స్ ఉన్నాయండి. రైట్, అవి 2 మంత్స్ హోల్డ్ చేయొచ్చండి, 435 నుంచి పడిపోతుంది. 2 మంత్స్? ఏంటి 2 మంత్స్ ప్రత్యేకత? ప్రత్యేకండి, 2 మంత్స్ 3 మంత్స్ హోల్డ్ చేద్దామని, పెరుగు రేట్ పెరుగుతుందా తగ్గిపోద్దా అని. ఓకే సరే, జ్యోతి ల్యాబ్స్ 435 లో కొన్నారు, ఇప్పుడేమో 418 అయింది.
20 రూపాయలు తగ్గింది. కుటుంబరావు ఏంటి, ఏం జరుగుతోంది జ్యోతి ల్యాబ్స్లో? రిజల్ట్స్ వీక్గా వచ్చినాయి అండి, రిజల్ట్స్ వీక్గా వచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ అనమాట ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ లో కూడా కొంచెం నెక్స్ట్ 2 quarters కూడా కొంచెం టఫ్ టైమ్స్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకనే స్టాక్ కూడా అనమాట వీకిష్ గా ఉంది. ఎందుకంటే ముందే స్టాక్ పెరిగింది కూడా అనమాట, 3rd quarter రిజల్ట్స్ ముందు అనమాట ఒకసారి స్టాక్ 500+ కూడా వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అవటం మొదలు పెట్టింది. నేను అనుకోవటం జస్ట్ 2 months కి 3 months కంటే మాత్రం ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సర్ప్రైజ్. అన్లెస్ ఏమన్నా డ్రామాటిక్ గా జూన్ ఎండింగ్ రిజల్ట్ ఏమన్నా గ్రేట్ గా చూపిస్తే తప్పితే కనుక నేను అనుకుంటా స్టాక్ విల్ బి రిమైన్ రేంజ్ బౌండ్ అనమాట బిట్వీన్ 400 to 450 అని అనుకుంటున్నాను. 4000 షేర్లు తీస్తున్నారు మీరు, రిజల్ట్ చూసి ఉండాలి, చూసుంటారు అనుకుంటున్నాను. సో హెంకో, ఉజాలా ఇటువంటి చాలా ఫేమస్ ప్రొడక్ట్స్ వీళ్ళకి ఉన్నాయి, కానీ రిజల్ట్స్ మాత్రం బాగలేవు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు కరుణాకర్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్. ఇది అపోలో మైక్రో సిస్టమ్ లో ఇప్పుడు ఎంట్రీ కావచ్చా సార్? ఇంకోటి సిడిఎస్ఎల్ లో ఎంట్రీ కావచ్చా సార్? ఇప్పుడు అపోలో మైక్రో అండ్ సిడిఎస్ఎల్, ఒకటి డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్, సిడిఎస్ఎల్ మనందరికి తెలిసిందే డిపాజిటరీ సర్వీసెస్ కంపెనీ. క్రాంతి గారు, ఈ రెండు ఇక్కడ కొనుక్కోవచ్చా? వసంత్ గారు, ఈ ప్రైస్ పాయింట్లో అయితే అపోలో మైక్రో సిస్టమ్స్ స్లోగా యాడ్ చేయొచ్చు వసంత్ గారు, కానీ ఏంటంటే దీంట్లో అప్పుడప్పుడు ఈ స్టాక్లో కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది వసంత్ గారు. ఒకసారి అప్పర్ సర్క్యూట్ లయర్ సర్క్యూట్ పడతా ఉంటాయి అన్నమాట ఈ స్టాక్లో, స్లోగా అక్యుములేట్ చేసుకోమంటాను. సిడిఎస్ఎల్కి లో ఆయనకి ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ ఉంటాయి వసంత్ గారు, స్లోగా డిప్స్లో ఎస్ఐపి లాగా కూడా సిడిఎస్ఎల్ యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఇన్కమ్స్ బాగా పెరుగుతున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ డిమాట్ అకౌంట్స్ మంత్ ఆన్ మంత్ నెంబర్స్ బాగా పెరుగుతున్నాయి, పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా నంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి సిడిఎస్ఎల్ని డిప్స్లో ఒక ఎస్ఐపి లాగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది కదా. సిడిఎస్ఎల్ యాడ్ చేసుకోవచ్చు. ఒప్పోలో మైక్రో కొంత స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వోలటైలిటీకి మీరు ఏమీ గాబరా పడను అనుకుంటే తీసుకోవచ్చు. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే, అడగండి. సార్ నమస్తే సార్, నా పేరు శివ సార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి శివ. విష్ణు ప్రకాష్ 1000 షేర్స్ ఉన్నాయి సార్, 220 దగ్గర. వాటి పరిస్థితి ఏంటి సార్, ఉంచమంటారా ఏంటి పరిస్థితి? అప్పుడు రికమెండేషన్ మీద తీసుకున్నాము కుటుంబం సార్ దగ్గర. ఓకే, కుటుంబం. విష్ణు ప్రకాష్, విష్ణు ప్రకాష్ హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ రాలేదనమాట. ఎందుకంటే కాస్త లేట్గా ఇవాళే ఉన్నాయి రిజల్ట్స్, 27th. వన్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవాలి. అయితే లాస్ట్ 3 డేస్ నుంచి 160 దగ్గర స్టెబిలైజ్ అవుతుందంటే మాత్రం నేను అనుకుంటాం డిసెంబర్ డిసప్పాయింట్మెంట్ నుంచి కాస్త బెటర్ రిజల్ట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. హోల్డ్ అండి, వాళ్ళ రిజల్ట్ చూసిన తర్వాత మనం క్లియర్గా చెప్పగలం ఏమవుతుంది. రిజల్ట్ తర్వాతే మాట్లాడుకుందాం, రేపు మాట్లాడుకుందాం విష్ణు ప్రకాష్ గురించి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి సార్, ఇది టోరెంట్ ఫార్మా నేను హోల్డ్ చేస్తున్నాను సార్, బంపర్ రిజల్ట్స్ వచ్చాయి, అది 2750 దగ్గర యావరేజ్ లో ఉన్నాయి సార్, అవి ఎక్కడ టార్గెట్ వరకు ఉంచుకోవచ్చు సార్? ఇంకోటి బాలాజీ ఎమ్మిన్ సార్, బాలాజీ ఎమ్మిన్స్ కొంచెం హై ప్రైస్ లోనే ఉన్నాను, 2448 అండి, 70 స్టాక్స్ ఉన్నాయి, దాని మీద కూడా కొంచెం టార్గెట్ అంటే ఎక్కడ ఎగ్జిట్ అయితే బాగుంటుందని. ఎందుకంటే సార్ అది కన్సాలిడేట్ అవుతా ఉందా, 2100 2100 2300 ఆ మధ్యలోనే ఉంటుంది, కానీ ప్రైస్ దాటట్లేదు సార్. ఈ రెండు స్టాక్ బాలాజీ ఎమైన్స్, టోరెంట్ ఫార్మా, మీరు ఏదో బంపర్ అంటున్నారు, సీక్వెన్షియల్ గా పెద్ద బంపర్ ఏం కనపడలేదు, మామూలుగా వచ్చింది, సీక్వెన్షియల్ గా ఫ్లాట్ గా ఉందని చెప్పలేదు, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు అన్నట్లుగా మంచి రిజల్ట్ చూస్తున్నాం టోరెంట్ ఫార్మా. కుటుంబరావు గారు, టోరెంట్ ఫార్మా హోల్డ్ చేయొచ్చా? టోరెంట్ ఫార్మా ఖచ్చితంగా హోల్డ్ చేయమంటానండి, వన్ ఆఫ్ ద ఫ్యూ ఫార్మా స్టాక్స్ 52 week highs అనమాట, అలాంగ్ విత్ జైడస్ కంటిన్యూస్ గా పెరుగుతోంది కూడా, డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ట్రేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కానీ అరౌండ్ దట్ కూడా డిస్టెన్స్ అరౌండ్ 2650 దగ్గర అక్కడ ఉంది, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, హోల్డ్ అంటాను. బాలాజీ ఎమ్మెన్స్ రిజల్ట్స్ వచ్చేసి డీసెంట్ అనఫ్ రిజల్ట్ ఇచ్చారు, కొంచెం బెటర్ గానే ఉంది కూడా అనమాట, కానీ స్టాక్ ఒక రేంజ్ బౌండ్ లో ఉంది బిట్వీన్ 2000 to 2200 అనమాట. నేను అనుకుంటే సిగ్నిఫికెంట్ మూవ్ రావాలంటే కూడా 2200 పైన కపుల్ ఆఫ్ టైమ్స్ క్లోజ్ అయితేనే వస్తుంది అని అనుకుంటున్నా. మేజర్ మూవ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి బాలాజీ ఎంఐస్ లో, అన్లెస్ ఓవరాల్ సెక్టర్ లో ప్రైజెస్ ఇంప్రూవ్మెంట్ అంటూ మొదలైతేనే, ఇది కెమికల్స్ లో అనమాట, ఎస్పెషల్లీ ఎంఐన్ కెమికల్స్ లో అనమాట, అప్పుడే నేను అనుకుంటాం కాస్త పెద్ద మూవ్ రావచ్చు.
ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 66 పాయింట్ల లాభం ఈ సమయంలో మనకు నిఫ్టీలో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్ల లాభం కనిపిస్తోంది. అండ్ సెన్సెక్స్ కూడా 0.3% పెరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంకొంత బెటర్గా ఉంది. దివీస్ ల్యాబ్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అరబిందో ఫార్మా స్లైట్లీ నష్టాలతో ఓపెన్ అయింది, ఒక 2% నష్టమైంది అరబిందో ఫార్మా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15.23, పిఎన్బి లాభాలతో ఓపెన్ అయింది, బంధన్ బ్యాంక్ కూడా లాభాలతోనే, కోటక్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. బాష్ ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 3.5%, హై వాల్యూ స్టాక్ ఇది, 31,000 దగ్గర కనిపిస్తోంది. నజారా టెక్నాలజీస్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, వీక్ రిజల్ట్, 2% డౌన్. 1500 స్టాక్స్ లాభాలతో, 500 స్టాక్స్ నష్టాలతో, సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. యునైటెడ్ స్పిరిట్స్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. దివీస్ ల్యాబ్స్ 3.2% అప్, దివీస్ ల్యాబ్స్, సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తోంది. అలాగే డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ 8% పెరిగింది, మజగాన్ డాక్ 6% పెరిగింది. ఇవన్నీ ఇంకా ప్రతిరోజు పెరుగుతున్నాయి. ఇవి ఇక్కడ కొనాలంటే భయం వేస్తుంది, కానీ ఎక్కడ ఈ రన్కి బ్రేక్ పట్టడం లేదు. బీడీఎల్ పెరిగింది 5%, ఆ మధ్య మనం అనుకున్నాం బీడీఎల్ లుక్స్ టు బి ఏ ప్రామిసింగ్ క్యాండిడేట్ అని. ఆర్సీఎఫ్ పెరిగింది 6% పెరిగింది, ఈ ఫెర్టిలైజర్ స్టాక్. టారెంట్ ఫార్మా ఇప్పుడే ఎవరు అడిగారు, 4% అప్. ఐనాక్స్ విండ్, రైల్ వికాస్, ఆర్వీఎన్ఎల్ 5% అప్, ఆల్మోస్ట్ 400 రూపీస్కి వెళుతుంది ఆర్వీఎన్ఎల్. ఐఆర్బి ఇన్ఫ్రా, యాఫిల్ ఇండియా, ఫినలెక్స్ కేబుల్స్, శోభ, బాష్, గార్డెన్జీ షిప్ బిల్డర్స్, అలాగే డామ్స్ ఇండస్ట్రీస్, జూపిటర్ వ్యాగన్స్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఎలికాన్ ఇంజనీరింగ్, హ్యాపీ ఫోర్జింగ్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్, ఇవన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. అలాగే చిన్న కౌంటర్స్లో ఈ2ఈ నెట్వర్క్స్ మనం గతంలో అనుకున్నాం, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్ చాలా బాగుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంతా గొప్పగా లేకపోయినా కూడా, బట్ ఇయర్ ఆన్ ఇయర్ ఇయర్ రిజల్ట్ బాగుండడంతో ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్. స్నైడర్ ఇన్ఫ్రా ఈజ్ డౌన్ 6%. ఈఐ ఈస్ట్ ఇండియా హోటల్స్, అరబిందో ఫార్మా, జెడ్ఎఫ్సి, సన్ ఫార్మా, అడ్వాన్స్ రీసెర్చ్, స్పార్క్ రిజల్ట్ అంతగా బాగాలేదు. సుజలాన్ ఎనర్జీ, మణపురం ఫైనాన్స్, బయోకాన్, మహీంద్రా లైఫ్, ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇటువంటి కౌంటర్స్లో సెల్లింగ్ కనిపిస్తోంది. కుటుంబరావు, ఎక్కడైనా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందా, ఐదర్ బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ, లేదు ఏదైనా ఒక పర్టికులర్ కౌంటర్, ఈ డిఫెన్స్ స్టాక్స్లో ఏమైనా ఇక్కడ లాంగ్ పొజిషన్స్ ఇంకా తీసుకోవచ్చా? న్యూస్ డ్రివెన్ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయండి, లైక్ ఎంఎం ఫోర్జింగ్ బోర్డ్ మీటింగ్ ఫర్ బోనస్ అని కూడా చెప్పారు, దాంతో స్టాక్ 12% పైన పెరిగింది. మన లోకల్ కంపెనీ ఆహ్లాద ఇంజనీర్స్ అనేది రిజల్ట్ బాగుంటుందో డైరెక్ట్ 20% ఓపెన్ అవటం, ఆర్కే స్వామి కూడా రిజల్ట్ బాగుంటే పెరగటం కూడా చూసాం. ఇప్పుడే ఒక వ్యూర్ అడిగారు, టారెంట్ ఫార్మా 4.5% పెరిగింది, టారెంట్ ఫార్మా కూడా అనమాట, ఎందుకంటే రిజల్ట్స్ ఇంపాక్ట్ అని చెప్పేసి అని అనొచ్చు. ఇవాళ ఫార్మా స్టాక్స్ దివీస్ అవనియండి, గ్లెన్మార్క్ అవనియండి, టారెంట్ ఫార్మా అవనియండి, అన్ని కూడా ఎనీవేర్ ఫ్రమ్ 4 to 4.5% పెరిగింది. అయితే ఒక పర్టికులర్ స్టాక్ నాకు ఇంట్రెస్ట్ క్యాచ్ చేస్తుంది, జిఎంఆర్ ఇన్ఫ్రా దాదాపు 90 టచ్ చేసింది అనమాట, 89.5 దాకా వెళ్ళింది. ఇవాళ ఒక బ్రోకింగ్ కంపెనీ దానికి బై రేటింగ్ ఇచ్చారు, జెఫ్రీస్ ఎవరో, అందువల్ల అది 89 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇట్ లుక్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, తగ్గినప్పుడల్లా జిఎంఆర్ ఇన్ఫ్రా కనుక తీసుకుంటే మేబీ యాజ్ క్విక్లీ యాజ్ నెక్స్ట్ 1 మంత్ లో 100 అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు అని చెప్పేసి అని అంటాను. అండ్ గత కొద్ది రోజులుగా స్ట్రెంగ్త్ చూపిస్తున్న అశోక్ లైలాండ్ ఆల్సో ఇస్ డూయింగ్ వెల్ అనమాట, 215 దగ్గర ఆపర్చునిటీ అంటాను. అశోక్ మీ ఫేవరెట్ స్టాక్ ఆంధ్ర పెట్రో ఏంటి, 106 రూపాయలు అయింది. ఆంధ్ర పెట్రో కూడా డైరెక్ట్లీ ఫ్రీజ్ దగ్గర ఉందండి, లిటరలీ అనమాట. అండ్ రిజల్ట్ అయితే అందరూ చూసిందే, దాదాపు 5 times జంప్ వచ్చింది కూడా ప్రాఫిటబిలిటీ అనమాట. నేను అనుకుంటాం వర్స్ట్ అయిపోయింది స్టాక్ ఇప్పుడు రిజల్ట్ దగ్గర, ఇది దీనికి ఫ్రీజ్ కి దగ్గరగా కూడా ఉంది, 16.5% పెరిగింది, న్యూ హై కూడా నేను అనుకుంటాం అతి దగ్గరలోనే వస్తుంది, హోల్డ్ అని అంటాను. వెస్ట్ బై ఇంకా డిక్లైన్స్ వచ్చినప్పుడల్లా బై చేయమని కూడా చెప్పంటాను, డివిడెండ్ కూడా ఇస్తున్నారు కాబట్టి దేర్ ఇస్ నథింగ్ టు లూజ్ ఇన్ ద కౌంటర్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అని చెప్పేసి అని అంటాను. కానీ ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది ఆంధ్ర పెట్రో, ఏంటో కొన్ని రోజులు పెరుగుతుంది కొన్ని రోజులు పడిపోతుంది, వెల్త్ క్రియేట్ చేయలేదు ఇన్వెస్టర్స్కి, అదొకటి విచారకరమైన అంశం. మంచి మేనేజ్మెంట్, మంచి ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ ఆన్ అండ్ ఆఫ్గా ఉంటూ ఉంటుంది పెర్ఫార్మెన్స్. ఓకే, అశోక్ లేలాండ్ కుటుంబంలో చెప్పిన బై రికమెండేషన్ ఇప్పుడు అశోక్ లేలాండ్లో డిప్స్లో బై చేయొచ్చు. ఓకే, మెయిల్ చూద్దాం. ఓకే, ఐనాక్స్ ఇండియా గురించి అడుగుతున్నారు జగన్. ఐనాక్స్ ఇండియా ఐ థింక్ క్రాంతి గారు గతంలో మీరు చెప్పినట్లు గుర్తు నాకు, ఈ స్టాక్ కొనుక్కోవచ్చా ఇక్కడ?
డెఫినెట్ గా వసంత్ గారు, ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్, గుడ్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నమాట. లాంగ్ టర్మ్ కి ప్రతి డిప్ లో ఈ స్టాక్ ని యాడ్ చేసుకుంటే ఆయన దగ్గర 3095 లో ఆల్రెడీ 125 షేర్స్ ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోమంటారు మీరు, అంతే కదా? యాడ్ ఈ రేంజ్ లో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. స్టాక్ హైయర్ టాప్స్ క్రియేట్ చేసి కొంచెం కన్సాలిడేషన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఓకే, సో ఐనాక్స్ విండ్ ఐ థింక్ కుటుంబరావు గతంలో చెప్పింది, ఇప్పుడు ఇది ఐనాక్స్ ఇండియా. ఇన్ని ఒకే పేరు మీద ఇన్ని సంస్థలు ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఐనాక్స్ అది అంత ఫ్యామిలీ గ్రూప్ వసంత్ గారు, బట్ డిఫరెంట్ ఎంటిటీస్, మార్చుకొని చావచ్చు కదా, అదాని గ్రూప్ లో కానీ, అదాని పోర్ట్స్, అదాని పవర్, ఇలా అంత హంగామాగా ఉంటుంది. ఓకే, ఈ గిరి అని ఆయన పంపించాడు, ఏంటో ఆయన దురదృష్టం అంటే ఎన్నిసార్లు మెసేజ్ చేసినా చదవరు. మీ చదివి చదివి నాకు విసుగుపెట్టి ఈ మధ్య ఆపేశాను. ప్రతిరోజు చదివేవాడిని, ఎందుకు చదవాలి? ప్రతిరోజు మీ మెయిలే, ఇంకా ఎంతోమంది మెయిల్స్ మనకు మిగిలిపోతూ ఉన్నాయి. సో ఆయన 3 సంవత్సరాల నుంచి ఏం స్టాక్ అసలు పేరు రాయలేదు, మీరు పేరు రాయకుండా 3 సంవత్సరాల నుంచి నా వద్ద 1500 షేర్లు ఉన్నాయన్నారు. సరే, ఏదో రైల్వే స్టాక్ అనుకుంటాను, దానికి సంబంధించి పూర్తి పేరుతో రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కృష్ణ గౌతమ్ టొరాంటో నుంచి, రేట్ గెయిన్ టెక్నాలజీస్ హెరిటేజ్ ఫుడ్స్ బిఫోర్ ఎలక్షన్ కొందాం అనుకుంటున్నారు. సారీ, రేట్ గెయిన్ అమ్మేసి హెరిటేజ్ ఫుడ్స్ కొందాం అనుకుంటున్నారు బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్. కుటుంబరావు గారు, లేదండి, సజెస్ట్ చేయండి, ఎందుకంటే రేట్ గెయిన్ లో ఇన్వెస్టెడ్ ఉండమంటాను. రిజల్ట్స్ వచ్చేసినాయి రేట్ గెయిన్ లో, కేర్ఫుల్ గా మీరు చూస్తే రిజల్ట్ ఈస్ గుడ్ ఎనఫ్ అనమాట. స్టాక్ గొప్పగా రియాక్ట్ అవ్వకపోయినా ఒక ఎక్వేషన్ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఎక్వేషన్ అనౌన్స్ చేస్తే రేట్ గెయిన్ మే జంప్ అప్ టు 800 వెరీ షార్ట్లీ కూడా అనమాట. అందుకని చెప్పేసి హెరిటేజ్ ఫ్రెష్ మనీ ఉంటే కనుక 340-348 అట్లా డిప్ అయినప్పుడు అయితే డెఫినెట్లీ బై చేయమంటారు. ఓకే, తర్వాత ఝాన్సీ మెయిల్ పంపించారు, ఆర్వీఎన్ఎల్ కొన్నారు 172లో, రిలయన్స్ 2430, వియటెక్ వ్యాబాగ్ 560లో, ఎస్పీఏఎల్ అట, మరి ఇది ఎస్పీ అప్రెల్సా, 435లో కొన్నారు. అన్నీ మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు, ముందుగా దానికి కంగ్రాట్స్ మీకు. హోల్డ్ చేయొచ్చా ఇవి క్రాంతి గారు? ఆర్వీఎన్ఎల్, ఆర్ఐఎల్, వాబాగ్, ఎస్పీ అప్రెల్స్, వసంత్ గారు ఇవన్నీ హోల్డ్ చేయాల్సిన స్టాక్సే వసంత్ గారు. ఆవిడ కనుక ట్రేడింగ్ పొజిషన్స్ కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేయొచ్చు. ర్యాలీస్లో కొంచెం ఆర్వీఎన్ఎల్ లాంటి స్టాక్స్లో కొంచెం క్యాపిటల్ కూడా తీసుకుంటే మంచిది వసంత్ గారు, ఎందుకంటే స్టాక్ అప్పుడప్పుడు సడన్ స్పాట్స్ వచ్చి మళ్ళీ కన్సాలిడేషన్లోకి వెళ్తుంది. సో అందువల్ల కొంచెం ప్రాఫిట్ తీసుకున్నా తప్పలేదు. హోల్డ్ చేయాలనుకుంటే ఈ స్టాక్స్ అన్నింటిని హోల్డ్ చేయొచ్చు, అన్ని హోల్డ్ చేయండి, తప్పకుండా హోల్డ్ చేయండి. ఆర్వీఎన్ఎల్ అయితే నేను అనుకోవడం ఇంకా ప్రతి డిప్లో కొనుక్కోవచ్చు. హెచ్జీ ఇన్ఫ్రా ఓంసీ అడుగుతున్నారు, ఈ టైంలో కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? అక్యుములేట్ చేయాలండి స్లోగా, అంతేగాని ఏదో షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దంటాను, ఎందుకంటే రిజల్ట్స్ కూడా అయిపోయినాయి అందులో. అండ్ రిజల్ట్స్ డీసెంట్ అనఫ్ ఇచ్చారు కానీ బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగా తక్కువ ఇచ్చారు. దాంతో ఏంటంటే స్టాక్ రియాక్ట్ కూడా కాకుండా ఇన్ఫాక్ట్ డల్ అయిపోయింది అక్కడ. అదర్వైజ్ అంత ముందు 52-week హై టచ్ అయింది జస్ట్ రిజల్ట్ ముందు అనమాట. ఆర్డర్ బుక్ మాత్రం బాగా అనౌన్స్ చేశారు, కొత్త ఆర్డర్ కూడా అనౌన్స్ చేశారు రీసెంట్లీ, అందుకని సస్టైన్ అవుతుంది. హోల్డ్ అంటాను. ఓకే, హోల్డ్ ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న స్టాక్ని. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిద్దాం. మిగతా మెయిల్స్ని పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.